ఎండిన వారు పెట్టినటువంటి సిద్ధాంతాలతో నడుస్తాంది, ఎండిన వారి కోసమే నడుస్తాంది. ఎండిన వారు మాకు దేవుడు. ఎండిన వారు ఈ తెలుగుదేశం పార్టీకి పైనుంచి ఆశీస్సులు అందిస్తాడు చెబుతున్నారు. అటువంటి ఎండిన వారిని బతికుండగా మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు? అటువంటి ఎండిన వారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించి సస్పెండ్ చేసి ఈ పార్టీకి ఎండిన వారికి సంబంధం లేదని చెప్పి ఆయన స్థాపించినటువంటి ట్రస్టులు కానీ ఆయన పెట్టినటువంటి పార్టీని కానీ ఆయన సాధించుకున్నటువంటి ముఖ్యమంత్రి వాదనలు కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు వరకు చెప్పారా చంద్రబాబు? నువ్వు చెప్పావా? మీ పార్టీలో ఎవడన్నా చెప్పాడా ఎన్టీ రామారావు దేవుడు, ఎన్టీ రామారావు మహానుభావుడు, ఎన్టీ రామారావు గొప్పవాడు, ఎన్టీ రామారావు సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తులు హక్కిచ్చాడు, ఎన్టీ రామారావు మండల వ్యవస్థలు తీసుకొచ్చాడు, ఎన్టీ రామారావు ఇవన్నీ చేశాడని మీరు కాదురా చెప్పే సన్నాసులారా? వైఎస్ఆర్ పార్టీ, మీ పార్టీకి వ్యతిరేకమైన వైఎస్ఆర్ పార్టీ, ఈ రాష్ట్రం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఎన్టీ రామారావు గొప్పదనం గురించి చెప్తున్నాయి. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కాళ్ళు పట్టుకుని లాగి కింద పడేశారు అన్నది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా లేదా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈరోజన్నా చెప్పు, ఈరోజన్నా ప్రజల ముందుకు వచ్చి అటువంటి మహానుభావుణ్ణి, అటువంటి దేవుణ్ణి, అటువంటి వ్యక్తిని ఎందుకు కుప్పకూల్చావు? వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కొని ఆయన ఎందుకు దించేశావు? ఆయన మీద చెప్పులతో ఎందుకు దాడి చేయించావు? ఆయన మరణానికి ఎందుకు కారణమై ఈ చెప్పరా బాబు అని చెప్పి అడుగుతా అంటే ఈరోజు 27 సంవత్సరాల నుంచి నోరు మెదపడం. ఎన్టీ రామారావు పుట్టినరోజుకి, చనిపోయిన రోజుకి, పార్టీ పెట్టిన రోజుకి వచ్చి రామారావుని పొగుడుతారు, రామారావు మాకు ఆదర్శం అంటారు, అన్నీ చెబుతారు. రామారావుని ఎందుకు దించారో చెప్పరు అటువంటి గొప్ప వ్యక్తిని.